ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత దేశంలోనే స్వయంభుగా వెలసిన అతి కొద్ది మహాలక్ష్మి క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా కనక మహాలక్ష్మి క్షేత్రం విరాజిల్లుతోంది। అమ్మవారు ఇక్కడ స్వయంభూ మూర్తిగా స్వయంభూ పూజా క్షేత్రంగా వెలసారు। ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుసులో ఈ ఆలయం ఉండేదని శత్రువుల దాడి సమయంలో अम्मवारी विग्रहानी समीपंलोनी बाविलो पाड़ेसी रक्षिंचारनी चेबुतारो। बाविलो उन्ना अम्मवारु भक्तुलकु कललो प्रत्यक्षमै तननु बावि नुंची बयटकु तीसी एलांटी पैकप्पु तलुपुलु लेकुंडा प्रतिष्ठिंचालनी कोरटं वल्ले ఆలయానికీ పైకప్పు నిర్మించలేదని చెబుతారు। అందువల్లే ఆలయ మండపం ఉంటుంది కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు। ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు జరుపుకోవచ్చు। వరలక్ష్మి వ్రతం దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు। మార్గశిర మాసోత్సవాల్లో ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులవుతారు। देश में स्वयंभू मूर्ति वैसे महालक्ष्मी क्षेत्र अति कोई क्षेत्रा क्षेत्र का श्री कनक महालक्ष्मी क्षेत्र इकड़ विराजिल तो अम्मवार इकड़ स्वयंभू मूर्ति स्वयं पूजा क्षेत्र का वैसी उ इकड़ मार्गशिर मासम विशेष उत्सवा जो मार्गशिर मास शुद्ध पाठ्य लगात मार्गशिर मास बहु अमावास्य वरकू 30 रोजल अम्मवार विशेष उत्सवा जो देश में एक्ड़ा 30 रोजल उत्सवा उ అటువంటి 30 రోజుల ఉత్సవాలు ఇక్కడ విశేషం। ప్రతి రోజు కూడా అమ్మవారిని భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది। ప్రతి రోజు కూడా అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా త్రికాలార్చనలు ఉంటాయి। అంటే ఉదయం 5 గంటకి మధ్యాహ్నం 11:30కి మరియు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాభిషేకం అదే విధంగా సహస్రనామార్చనలు మరియు సాయంత్రం విశేషంగా హారతులు ఉంటాయి। అంతే కాకుండా ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి 108 స్వర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చన ఉంటుంది। అదే విధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి క్షీరాభిషేక సేవ ఉంటుంది। అదే విధంగా అమ్మవారి యొక్క నక్షత్రాన ఉత్తరా నక్షత్రం నాడు ప్రతి మాసంలో కూడా ఆయుష్ హోమం జరుపుకొడుతుంది। అదే విధంగా ఈ 30 రోజులు ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు శ్రీ చక్ర నవాభరణ అర్చన లక్ష్మీ హోమం మరియు చండీ పారాయణలు జరుగుతాయి। అదే విధంగా మండపంలో సామూహికంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయి। ఈ మాసంలో వచ్చే భక్తుల అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి। కాబట్టి ఈ మాసంలో భక్తులు వచ్చి చక్కగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। నా పేరు కొడమంచిలి శ్రీనివాస శర్మ దేవస్థాన ప్రధాన। అమ్మవారి దేవస్థానానికి చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్సు కాంప్లెక్స్ ల నుంచి బస్సు సదుపాయం ఉంది। ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు। విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చరిత్రాత్మక క్షేత్రం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం।